हैदराबाद एलबी नगर नियोजकवर्ग स्वतंत्र अभ्यर्थिगा बरिलो उन्न डाक्टर वीरभोग वसंतरायलु विनूत्न रीतिलो एन्निकल प्रचारान्नि आदिवारं निर्वहिंचारु। शालिवाहनराजु वेषधारणलो गुर्रं पैकेक्कि एलबी नगर श्रीकांताचारि विग्रहं वद्द प्रचारान्नि प्रारंभिंचि दिल्शुक् नगर साईबाबा टेंपल वरकु निर्वहिंचारु। ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్బీ నగర్ ప్రజలు చైతన్యవంతమైన వారని, ఈ దఫ తనలాంటి ఉన్నత విద్యావంతునికి బీసీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు। పాలకులుగా ఆధిపత్య కులాలు దశాబ్దాలుగా దోచుకుంటున్నారని, ఈ ఎన్నికల్లో బహుజనులకు అవకాశం ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు। 2018లో ఎల్బీ నగర్ నుంచి మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు। వదన్ లేపు కత్తి లేపు కత్తి లేపు లేపు మన ఓటు ముందుగా ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలందరికీ సాష్టాంగ పాదాభివందనలు చేస్తున్న ఒక సామాన్యుని వీరభోగ వసంతరాయల్ని। నా పేరు వీరభోగ వసంతరాయలు। నేను గత రెండు సార్లు 2018లో 2021లో మునుగోడులో ఎల్బీనగర్లో పోటీ చేశాను। ఈ రాజకీయం అనేది కార్పొరేట్ సంస్థలకు వెళ్ళిపోయింది, అంటే శ్రీ చైతన్య నారాయణ కాలేజీ లెక్క ఈ కార్పొరేట్ సంస్థలు ఈ టికెట్ అమ్ముకోవడము టికెట్ కొనుక్కోవడం అని ఒక ఓటర్ని ప్రలోభ పెట్టి పైసలతో కొనడానికి ముగ్గురు ఎల్బీ నగర్లో లక్షలకు వేల కోట్లున్న ఆసాములు దిగితే నేను సామాన్యుని వీరభోగ వసంతరాయల్ని కుమ్మరి సామాజిక బీసీ ముద్దుబిడ్డగా నన్ను అత్యధిక ఓట్లేసి గెలిపిస్తే ఎల్బీ నగర్ ప్రతి బిడ్డకు ప్రతి తల్లికి ప్రతి తండ్రికి నేను ఇంటికి పెద్ద కొడుకులా మీకు సేవ చేస్తానని నేను హామీ ఇస్తున్నాను। ఇంకా ఈ రాజకీయం అనేది ఇప్పుడు అంత ఈ రాజకీయ వ్యవస్థ కొంచెం మారాలి, అంటే పైసలతో కూడుకున్న వ్యవస్థ మారాలి, ఎందుకంటే సామాజిక సేవ సామాజిక దృక్పథంతో చేసేవాడే సామాన్యుని నన్ను గెలిపిస్తే మీకు ఈ ఇల్లు లేని చాలామంది ఎల్బీనగర్లో ఉన్నారు, ఇల్లు మీకు ఇప్పించడము ఇంకో నిరుద్యోగం చాలా ఎల్బీన యువత ఎంతో రియల్ ఎస్టేట్లో పనిచేస్తున్నారు బీటెక్ ఎంటెక్ చదువుకొని కూడా, ఎందుకంటే వాళ్లకు ఖచ్చితంగా ఎల్బీనగర్ స్థానికులకే నేను ముందుగా నేను ఇప్పిస్తా ఇంకా జాబ్ ఇప్పిస్తా తర్వాత స్పందన ఖచ్చితంగా వీరభోగ వసంతరాయలకి ఓటేసి కుటుంబీషన్ ఓటేస్తానని అందరూ వెల్కమ్ పలుకుతున్నారు। ఈ స్పందన చాలా బాగుంది, ఈసారి ఖచ్చితంగా ఇండిపెండెంట్ వ్యక్తిని గెలిపిస్తారని ప్రతి ప్రజలు కోరుకుంటున్నారు। ఈ పోయినసారి రెడ్లు పరిపాలించారు, ఇప్పుడు వెలమదొరలు పరిపాలించారు, మాకు దొరల పరిపాలనదు, బహుజన పరిపాలన కావాలి, బీసీలు బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలు మేము 80% ఉన్నాం, 80% ఉన్న వాళ్ళు 80% ఓట్లు వేస్తే నేను అత్యధిక ఓట్లతో ప్రచారం చేస్తున్నారు కదా మొత్తం రెస్పాన్సిబిలిటీ అంటే ప్రతి ఒక్క దగ్గర తిరగడం గుర్రం అనేది ప్రథమాంధ్ర మహాపాలకుడు శాలివాహనుడు, అంటే మేము రాజులం, అంటే శాలివాహన అనే శకం అనేది మట్టి కుండ తయారు చేసి ఒక నాగరికత నేర్పిన కుమారిగా నేను శాలివాహనుడిగా
నేను మీ ముందుకు వస్తున్నాను. అందుకోసం అశ్వం ఎక్కి ఇదివరకు శాతవాహనులు శాలివాహనులు రాజ్యాన్ని పరిపాలించారు. ఇప్పుడు వీరభోగ వసంతరాయలు ఈ నా ఖడ్గంతో ఈ రాజకీయ అవినీతిని ఖండించాలని ఈ కేసీఆర్ అయినా ఈ బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఈ పరిపాలన మంచి ఈ పరిపాలన లేదని నేను ఇండిపెండెంట్గా ఇండిపెండెంట్లకు అందరికి గెలిపించాలని నేను మనవి చేస్తున్నాను.